हाय फ्रेंड्स, वेलकम टू बीएच नॉलेज। मन की डीआरडीओ नीचे 1901 जॉब्स की नोटिफिकेशन अने वादी। इंदोल्लो मन की डिप्लोमा वाली आईटीआई वाली अंड डिग्री वाली मुगर की जॉब अवकाश वीट की संबंधी पूर्ति विवरा वीडियो क्लियर एक्सप्लेन वीडियो एंडिंग वर्क चूँगी। अंदर फर्स्ट टाइम ना चैनल चूंतारो तक को सब्सक्राइबी। अंड मन अप्लीकेशन स्टार्टिंग डेट वे 3rd September नीचे 23rd September वरकूर अप्लाईसम। इंदो रे रकल पोस्टन ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ రెండు పోస్టులు అనేవి ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి జాబ్స్కి అయితేనేమో 28 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసినట్లయితే మనకి డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలన్నమాట. సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ లేదా డిప్లొమా అనేది చేసి ఉండాలి. అయితే మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఏ ఏ డిసిప్లిన్లో జాబ్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసినట్లయితే మనకి అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ సంబంధించిన పోస్టులు 10 ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసినట్లయితే మనకి బీఎస్సీ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్, దీనికి సంబంధించి 15 జాబ్స్ ఉన్నాయి. మనకి ఎలిజిబిలిటీ వచ్చేసినట్లయితే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత బాటనీ అనమాట, ఇందులో 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసినట్లయితే బీఎస్సీ డిగ్రీ. అండ్ ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, ఇందులో మొత్తం పోస్టులు వచ్చేసినట్లయితే 35 ఉన్నాయి. అండ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత కెమిస్ట్రీ వచ్చేసినట్లయితే 58 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఇందులో 25 పోస్టులు ఉన్నాయి. అండ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత మనకి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్లో కూడా మీరు బీఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినా సరే ఎలిజిబుల్ అనమాట. టోటల్గా 167 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత IEEE, మీరు డిప్లొమా ఇన్ IEEE చేసి ఉండాలి, టోటల్గా 17 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇందులో 68 పోస్టులు ఉన్నాయి. మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనమాట, ఇందులో 31 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ సంబంధించి ఈసీఈ అనమాట, దీనికి సంబంధించి బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసినా సరిపోతుంది, డిప్లొమా ఇన్ ఈసీఈ చేసినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. టోటల్గా 192 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇదైతే బీఎస్సీ డిగ్రీన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసినా సరే సరిపోతుంది. ఆ తర్వాత లైబ్రరీ సైన్స్ అనమాట, దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను. మీరు డిగ్రీ ఇన్ సైన్స్ అనేది చేసి ఉండాలి, మినిమం 1 ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మ్యాథమెటిక్స్ అనమాట, బీఎస్సీ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అనేది చేసి ఉండాలి. టోటల్గా 13 పోస్టులు అనేవి ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, ఇది 294 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ జాబ్స్ మెకానికల్ ఇంజనీరింగ్లోనే ఉన్నాయి, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. మెటలర్జీ ఇంజనీరింగ్ అనమాట, డిప్లొమా ఇన్ మెటలర్జీ చేసి ఉండాలి. 21 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట, బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అయినా చేసి ఉండాలి. ఆ తర్వాత ఫోటోగ్రఫీ, టోటల్గా 8 పోస్టులు అనేవి ఉన్నాయి. బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫోటోగ్రఫీ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత ఫిజిక్స్ అనమాట, ఫిజిక్స్ వచ్చేసినట్లయితే బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అనేది చేసి ఉండాలి, టోటల్గా 32 ఉన్నాయి. ప్రింటింగ్ టెక్నాలజీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ లేదా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసి ఉండాలి, టోటల్గా 5 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సైకాలజీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ సైకాలజీ చేసి ఉండాలి, టోటల్ 11 పోస్టులు అనేవి ఉన్నాయి. టెక్స్టైల్, దీంట్లో వచ్చేసినట్లయితే 5 పోస్టులు ఉన్నాయి, బీఎస్సీ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ అనేది చేసి ఉండాలి. అండ్ జువాలజీ, ఇందులో వచ్చేసినట్లయితే 9 పోస్టులు ఉన్నాయి, బీఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీ అనేది చేసి ఉండాలి. టోటల్గా మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసినట్లయితే 1075 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి టెక్నీషియన్ సంబంధించి పోస్టులు చూద్దాం. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసినట్లయితే 28 ఇయర్స్ అనమాట ఇది కూడా. అండ్ మీరు 10th+ ఐటీఐ అనేది చేసి ఉండాలన్నమాట. అండ్ మీకు దీనికి సంబంధించి పే స్కేల్ వచ్చేసినట్లయితే లెవెల్2. అండ్ దీనికి సంబంధించి ఇందులో ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూద్దాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, 10+ సర్టిఫికేట్ ఇన్ ఆటోమొబైల్ ఐటీఐలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ తర్వాత బుక్ బైండర్, 10+ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ప్రతి దాంట్లో కూడా ఐటీఐ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. 10+ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. బుక్ బైండర్లో కూడా అలానే ఉండాలి. కార్పెంటర్ అండ్ ఆ తర్వాత సిఎన్సీ ఆపరేటర్ అండ్ సిఓపిఏ అండ్ డ్రాఫ్ట్ మ్యాన్, డిటిపి ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, గ్రైండర్, మెకానిస్ట్, మెకానిక్, మిల్ వ్రేట్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్, ఫోటోగ్రాఫర్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ అండ్ షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్, ఇవన్నీ కూడా 10+ ఐటీఐ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండి తీరాలన్నమాట. ఇందులో వచ్చేసినట్లయితే 826 జాబ్స్ అనేవి ఉన్నాయి. మీకు అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.
మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. అండ్ ఇక చూడండి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసినట్లయితే టైర్ వన్ టైర్ టూ రెండు ఎగ్జామ్లు అనేవి ఉంటాయి. టైర్ వన్ వచ్చేసినట్లయితే మనకి మ్యాథ్స్, రీజనింగ్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ సంబంధించి సబ్జెక్ట్స్ ఉంటాయి. టైర్ టూ వచ్చేసినట్లయితే సంబంధించిన ఏదైతే మీరు సబ్జెక్ట్ తీసుకుంటారో దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి టెక్నీషియన్ అంటే ఐటీఐ జాబ్స్కి వచ్చేసినట్లయితే మనకి టైర్ వన్ వచ్చేసినట్లయితే మనకి ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ జనరల్ నాలెడ్జ్తో పాటు అండ్ మీకు సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా టైర్ వన్లోనే వచ్చేస్తుంది. టైర్ టూ వచ్చేసినట్లయితే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది టైర్ టూ. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది. అండ్ ఇదండి డిఆర్డిఓ సంబంధించినటువంటి జాబ్స్ యొక్క వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా